ఎంఎస్కి స్వాగతం. నా పేరు శాలిని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆర్బీఎస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం భీమవరం నియోజకవర్గ అధ్యక్షుడు మిట్టిపాటి గున్నేశ్వరరావు ఆధ్వర్యంలో భీమవరం గునుపూడి సోమగుండం చెరువు వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రలో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీ ప్రకారం అధికారం చేపట్టాక బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేశారని అందుకు గుర్తుగా ఈరోజు పాలాభిషేకం చేస్తున్నామన్నారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ గత టీడీపీ చంద్రబాబు ప్రభుత్వంలో 20వ తేదీన బ్రాహ్మణులకు మొట్టమొదటిసారిగా నిధులు విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ పేద బ్రాహ్మణులు అందరినీ ఐక్యం చేయడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వేండ్ర శ్రీనివాస్, చెరుకుపల్లి ఫనీ సంతోష్ కుమార్, కొట్ట సత్యనారాయణ, మామిడి శెట్టి ప్రసాద్, ఎద్దు యేసుపాద, మాదాసు కనకదుర్గ, నజీమా బేగం తదితరులు పాల్గొన్నారు. నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ రోజున మన ఆగస్టు 20 అంటే బ్రాహ్మణ సంఘం మరి చంద్రబాబు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక హామీ ఇవ్వటం జరిగింది. ఎవరైతే బ్రాహ్మణులో కూడా పూజారులు ఉంటారు, పేద కుటుంబాలు ఉంటాయి, వాళ్ళందరికీ కూడా ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళందరి భవిష్యత్తుకి నా అందిక పలుకుతానని చెప్పడం, అలాగే ఆయన అసెంబ్లీలో ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఒక కార్పొరేషన్ పెట్టి దాదాపుగా 500-600 కోట్లు విడుదల చేసి వాళ్ళందరికీ కూడా చాలా రకాలుగా వశిష్టాన్ని కానీ అలాగే పూజారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పెళ్లి చేసుకున్నా కానీ అలాగే పెన్షనర్లు కానీ పెన్షన్లకు కానీ అలా ప్రతి ఒక్కరికి కూడా ఆ నిధులు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఆ రోజున మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఈవేళ 20 వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకుని ఈవేళ వారి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో 11వ వార్డులో ముఖ్య నాయకులందరూ అలాగే బ్రాహ్మణ సంఘం నుంచి మునేశ్వరరావు గారు అలాగే సంతోష్ గారు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరిగింది కాబట్టి ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, మాలాంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం, దీనికి మరి అందరు నాయకులందరిగా రావటం కూడా చాలా సంతోషం. అలాగే రాబో కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేదలు ఉన్నారో పేద వర్గాలు ఉన్నాయో ఆయన హామీ ఇచ్చిన విధంగానే నెరవేర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు. రేపు రాబో కాలంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘానికి కూడా నిధులు ఇచ్చి వాళ్ళని ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఉంటుందని మనందరం తెలుసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. 20వ తేదీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాల మేరకు బ్రాహ్మణులకు వెనుకబడిన బ్రాహ్మణ పూజారుల నుండి ఈ ఒక అర్చకత్వం చేసేటువంటి వారు కానీ చాలా పేదరికం ఉండి ఎన్నో ఇబ్బందులు గురవుతున్న సందర్భాన్ని ఆయన బ్రాహ్మణుల యొక్క విజ్ఞప్తిని మేరకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది ఆ రోజున. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో కూడా 2019 వరకు కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలను పెట్టి బ్రాహ్మణులకి ఆదుకోవడం జరిగింది. దానికి కృతజ్ఞతాభావంగా ఈ రోజున భీమవరం బ్రాహ్మణ సంఘటన ఆర్బిఎస్ ఆధ్వర్యంలో ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు రేపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరి ఘన విజయం సాధించి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి వెనుకబడిన తరగతుల వారికి అందరికీ కూడా ఆయన ఇతోదికమైనటువంటి మేలు సేవలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవుతున్నాను. జై. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.